ఒకానొక కాలంలో చంద్రగుప్త మహారాజు అనే రాజు నివసించేవాడు. ఈయన కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఎటువంటి లోటు లేకుండా జీవించేవారు. అయితే ఒకరోజు ఒక ముని ఈ రాజ్యాన్ని సందర్శించడానికి వస్తాడు. ఆయన ఈ రాజ్యం రహదారి వెంబటి నడుస్తూ ఉండగా దారిలో ఒక బంగారు నాణెం కనిపిస్తుంది. ముని ఆ నాణాన్ని తీసుకొని అది ఎవరికైతే అవసరం వస్తుందో వారికి దాన్ని ఇచ్చేద్దామని అనుకుంటాడు. ఆ రోజు సాయంకాలం వరకు నగరం మొత్తం చూస్తాడు. అయినా మునికి ఈ నాణెం అవసరం ఉన్న వ్యక్తులు ఎవ్వరూ కనిపించరు. అప్పుడు ముని, ఈ రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో ధనవంతులు కావచ్చు, వారికి ఎటువంటి లోటు లేకుండా సుఖంగా జీవనం సాగిస్తున్నారు అని అనుకొని, ఇక ఈ నాణెం అవసరం ఈ రాజ్యంలోని ప్రజలకు అవసరం ఉండదు అని రాజ్యం నుండి వెనుతిరిగి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అప్పటికే చంద్రగుప్త మహారాజు తన సర్వసైన్యంతో రాజ్యం నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. అతను మంచి శకునం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ముని అటువైపుగా వెళ్తూ ఉండగా మహారాజు మునిని చూసి గుర్రం దిగి వచ్చి, స్వామి, మీరు సమయానికి నాకు ఎదురయ్యారు. నేను ఇంకో రాజ్యం మీదకు దండయాత్ర చెయ్యడానికి వెళ్తున్నాను. నా రాజ్యాన్ని ఇంకా విస్తరింప చేయాలనుకుంటున్నాను. దానికి మీ ఆశీస్సులు నాకు అందించండి అని నమస్కరిస్తాడు. దానికి ముని తన దగ్గర ఉన్న బంగారు నాణాన్ని రాజుగారి చేతిలో పెడతాడు. దానికి రాజుగారు, స్వామి, నేను కోరుకున్నది మీ ఆశీస్సులు మాత్రమే, కానీ మీరు నా చేతిలో బంగారు నాణాన్ని ఉంచారు. దీని అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు అని అంటాడు. దానికి ముని, మహారాజా, నేను మీ రాజ్యంలో ప్రవేశించగానే నాకు ఈ బంగారు నాణెం కనిపించింది. దీన్ని అవసరం నాకు లేదు, అందుకని ఈ రాజ్యంలో ఎవరికైనా దీని అవసరం ఉంటుందేమో అని వారికి దీన్ని ఇద్దామనుకున్నా. కానీ 2 దినముల నుండి ఈ నాణెం అవసరం ఎవరికీ రాలేదు. చివరకు దీన్ని మీకు ఇవ్వాలనిపించింది, ఎందుకంటే మీ రాజ్యంలోని ప్రజలందరూ ఉన్నదాంతో తృప్తి చెంది సంతోషంగా జీవిస్తున్నారు. కానీ మీరు మాత్రం ఉన్న రాజ్యాన్ని ఇంకా విస్తరించాలని దండయాత్రలు చేస్తున్నారు. అందుకని ఈ నాణెం అవసరం మీకే ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రాజ్యం నుండి వెళ్ళిపోతాడు. ముని మాటలకు చంద్రగుప్త మహారాజు గారు తాను చేసేది తప్పు అని భావించి దండయాత్రను విరమించుకొని తన రాజ్యంలోనే ఆనందంగా జీవిస్తాడు.